ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు గృహవాసులలో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం వర్షాకాలం మొదలైతే చాలు పాత అపార్ట్మెంట్ కొత్త ఇల్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇంటి పైకప్పు గోడ పగుళ్ళు నీటి లీకేజీలు గృహ యజమానులను ముప్పతిప్పలు పెడుతూ ఉంటాయి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవన పటిష్టత ప్రశ్నార్థకమవుతుంది కొన్నిసార్లు విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది మరి అపార్ట్మెంట్ స్వతంత్ర గృహాల్లో ఈ వర్షాకాలంలో గోడల పగుళ్ళు నీటి లీకేజీలు చెమ్మ పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భవనం 10 కాలాల పాటు పటిష్టంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో మనకు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం వంటి పంచభూతాలు ఎంత కీలకమో జీవించడానికి ఇల్లు కూడా అంతే అవసరం కలల గృహాన్ని కట్టాలని భావించే ప్రతి ఒక్కరూ ప్రప్రథమంగా ప్రణాళికపై దృష్టి సారించాలి నాలుగు గదుల చిన్నిల్లైనా నాలుగంతస్తుల భవనమైనా భవిష్యత్తులో నిర్మాణపరంగా ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే స్ట్రక్చర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే భవన నిర్మాణం నిర్వహణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు ఇంటి నిర్మాణం చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఇళ్లలో నివసించేవారు 10 కాలాల పాటు ఆనందంగా ఉంటారు ఒక్కసారి ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత భవన పటిష్టత గురించి నిర్లక్ష్యం వహిస్తారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారైనా ఇంటి పటిష్టతపై జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కొన్ని నిర్మాణాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంటి పైకప్పు పడక గదులు స్నానాల గదిలో నీటి లీకేజీలు వస్తూ ఉంటాయి పైకప్పుపై వర్షపు నీరు నిల్వ ఉండటం వలన చిన్న చిన్నగా రంధ్రాలు ఏర్పడి ఇంట్లోకి నీరు కారటం గోడలు పగుళ్లు రావటం అనే సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా రాకుండా ఉండాలంటే ఇంటి నిర్మాణం చేపట్టే ముందు తప్పనిసరిగా వాటర్ ప్రూఫింగ్ చేయించాలి ఇది వర్షాకాలం అయితే వర్షాకాలంలో మనం ఎలాగైతే మన శరీరానికి కంఫర్ట్గా ఉండడానికి హెల్దీగా ఉండడానికి కొన్ని సూచనలు పాటిస్తామో ఎందుకంటే ఆహారం కానివ్వండి మనం కప్పుకునే దుప్పటి నుంచి వాడే బట్టల వరకు ఎలాగైతే మనం కేర్ తీసుకుంటామో అలాగే మనం నివసించే భవనం కూడా కేర్ తీసుకోవాల్సిందే వర్షాకాలంలో వచ్చే వాటర్ వలన హైడ్రోస్టాటిక్ ప్రెషర్ మరియు డైరెక్ట్ వాటర్ ప్రెషర్ దీనివల్ల బిల్డింగ్ ఒక ఎలిమెంట్స్ కొన్ని డ్యామేజ్ అవుతాయి ఎప్పుడైతే ఈ వర్షం వస్తుందో ఈ వర్షం ఒక నీరు పరిసర ప్రాంతాల్లో మరియు బిల్డింగ్ పైన పడ్డ వలన ఏవైతే ఇఫెక్ట్స్ అవుతాయో ఆ ఇఫెక్ట్స్కి మనం కౌంటర్ ఇవ్వాలి ప్రత్యేకంగా భవనంలో ఫూటింగ్ నుంచి పారాపెట్ వాళ్ళ వరకు కొన్ని ఎలిమెంట్స్ మనం చూసుకోవాలి అయితే ఈ రెయిన్ వాటర్ ఎఫెక్ట్ చేసే పార్ట్స్ ముఖ్యంగా ఫౌండేషన్ బిల్డింగ్ ఒక ఎక్స్టర్నల్ వాల్ డోర్స్ అండ్ విండోస్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ మరియు గటర్స్ ఎయిర్ వెంట్స్ ఇటువంటివి ఉంటాయి అయితే ఈ యొక్క ఎలిమెంట్స్ మనము జాగ్రత్తగా గమనించి ఏమైనా యాక్షన్ కావాలంటే తీసుకుంటే ఈ యొక్క బిల్డింగ్ ఆ పీరియడ్లో సేఫ్గా ఉంటుంది ఇందులో ఫౌండేషన్లో ఎక్కడైతే చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయో హోల్స్ ఉంటాయో ఈ వాటర్ అందులో పర్కులేట్ అయిపోయి ఆ ఒక ఫౌండేషన్ డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే ఫస్ట్ రెయిన్ అంటే ఫస్ట్ 2-3 టైమ్స్ వచ్చిన రెయిన్ తోటే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గమనించవచ్చు దీనికి వాటర్ ప్రూఫింగ్ ద్వారా సివిల్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఒక నిపుణుల ద్వారా మనం తెలుసుకొని రిపేర్ చేసుకోవచ్చు ఒక ఫౌండేషన్ సేఫ్గా ఉంటే ఆ బిల్డింగ్ ఒక భవనం కూడా బాగుంటుంది స్వతంత్ర గృహాలు అపార్ట్మెంట్ పైకప్పుపై పగుళ్లు నీటి లీకేజీలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం ఇంటి పైకప్పుపై నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి నిర్మాణం జరుగుతున్నప్పుడే ఇంటి పైకప్పు వాటర్ ప్రూఫింగ్ చేయిస్తే వర్షపు నీరు పడినా జారిపోతుంది నీరు ఇంకకుండా ఉంటుంది అలాగే ఇంటి పైకప్పు నుంచి నీరు కారే సమస్యలను అరికట్టవచ్చు కొన్ని సమయాల్లో టైల్స్ పగిలి పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి
ఇలాంటి టైల్స్ ను గుర్తించి వాటి స్థానంలో కొత్త వాటిని మార్చాలి. అలాగే ఇంటి పైకప్పుపై పగుళ్ళు ఉంటే వాటిని మూసేయాలి. స్లాబ్ మీద పడే వర్షపు నీరు వెళ్ళేందుకు ఉపయోగించే పైపులు ప్లంబింగ్ పనులు ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలి. ఇంటి పైకప్పుపై చెత్త చెదారం ఉండకుండా జాగ్రత్త వహించాలి. లీకేజ్ వల్ల ఇంటి బయటి గోడలు కూడా పాడైపోతూ ఉంటాయి. భవనాలలో వివిధ రకాల భవనాలు ఉంటాయి. అందులో షెడ్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హట్స్ కానివ్వండి, టెంపరీ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఆర్సీసీ బిల్డింగ్స్ కానివ్వండి, లోడ్ బీరింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే భవన ఒక ఏజు, భవన ఒక టైప్ ప్రకారంగా ఈ వర్షాకాలంలో మనం కేర్ తీసుకోవాలి. నార్మల్గా ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో ఏవైతే ఒక 20-25 ఇయర్స్ ఏజ్ ఉంటుందో అందులో ఈ యొక్క ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ మెయింటైన్ చేయకపోతే, అంటే పీరియాడికల్ పెయింటింగ్, పీరియాడికల్ వాటర్ ప్రూఫింగ్ చేయకపోతే ఇంటర్నల్ వాల్స్, ఇంటర్నల్ ఫిక్చర్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఒక బిల్డింగ్ ఒక లైఫ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి రెయినీ సీజన్లో మనము ఇవన్నీ గమనించి అందులో పాయింట్అవుట్ చేసి టెంపరీ రిపేర్స్ కొన్ని ఉంటాయి. వర్షాకాలం తర్వాత ఏదైతే మనం మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే ఆ ఒక భవన ఏజ్ పెరుగుతుంది, లైఫ్ బాగుంటుంది. భవిష్యత్తులో నీటి లీకేజీలు, గోడల పగుళ్లు రాకుండా ఉండాలంటే ఇంటి నిర్మాణం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఎర్లియర్ వాటర్ ప్రూఫింగ్ అనేది చాలా నెగ్లెక్ట్ అయ్యేది. అంటే అంత ఎక్స్పర్ట్స్ లేనిపోవటం వల్ల మామూలు మేస్త్రి ఏదో కెమికల్ తీసుకొచ్చేసేయటం అట్లా కాకుండా నౌ ఈవెన్ బిల్డర్స్ అండ్ రెసిడెన్షియల్ ఓనర్స్ కూడా దే హావ్ రియలైజ్డ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. వాటర్ ప్రూఫింగ్కి వచ్చేసేసి క్రిస్టలైజేషన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, సిమెంటీషియస్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, పాలియూరిథిన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, అది పియూ వాటర్ ప్రూఫింగ్ అంటారు. దాంట్లో మళ్ళీ మీకు వచ్చేసేసి మెంబ్రెయిన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది. ఇవన్నీ సిచ్యువేషన్ని బట్టి వాడాలన్నమాట. ఇప్పుడు బాత్రూమ్స్కి వచ్చేకొన్ని క్రిస్టలైజేషన్ వాటర్ ప్రూఫింగ్ ఇంపార్టెంట్. ట్యాంక్స్, రిటైనింగ్ వాల్స్కి మెంబ్రెయిన్ వాటర్ ప్రూఫింగ్ అవసరం వస్తుంది. స్విమ్మింగ్ పూల్కి పియూ వాటర్ ప్రూఫింగ్ అట్లాంటివి అవసరం వస్తుంటాయి. సిచ్యువేషన్స్ని బట్టి మనకి ఏ ఐటమ్, టెర్రస్కి అయితే టెర్రస్, బాత్రూమ్స్కి అయితే బాత్రూమ్స్, ఎలాంటి వాటర్ ప్రూఫింగ్ అనేది మెథడాలజీ ఉంటుంది. ఆ కరెక్ట్ మెథడాలజీ ఫాలో అవుతే మనకు లీకేజెస్ అనేవి రావు. టెర్రస్కి వచ్చేసేసి బేసిక్గా 4-5 స్టెప్స్ ఉంటుందండి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లీనింగ్ చేసుకున్నాక ఫ్లోర్ వాల్ జంక్షన్స్, మన స్లాబ్కి ఇంకా పారాపెట్ వాల్కి జంక్షన్ ఉంటుంది, ఆ రెండు జంక్షన్స్ని కోబింగ్ ద్వారా మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తాం. ఈ దీనివల్ల ఏంటంటే మనకి స్లాబ్ మీద నుంచి ఉన్న వాటర్ సైడ్ నుంచి కారకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత స్లోప్స్, మెయిన్గా మనకి వాటర్ ప్రూఫింగ్ ఏంటంటే వాటర్ స్లాబ్ మీద ఆగకూడదు. వాటర్ స్లాబ్ మీద ఆగుతుందంటే ఇట్ విల్ కాజ్ సీపేజ్, అది ఉండి 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 మీకు ఉన్న మంచి స్లాబ్ను కూడా పాడు చేస్తుంది. స్లోప్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మీకు ఏదన్నా మేజర్ ఇష్యూ వచ్చేది వాటర్ లీకేజ్ ఇష్యూ వచ్చేసి దానివల్లే. సో ప్రాపర్ స్లోప్స్ మెయింటైన్ చేసి అవుట్లెట్స్, నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్, సాధారణంగా వాస్తు కోసం అని చెప్పి అవుట్లెట్స్ తక్కువ ఇస్తారు, ఒకవైపే మొత్తం వాటర్ స్లోప్ ఇచ్చేస్తారు. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటే హెవీ రెయిన్ఫాల్ అయినప్పుడు ఆ ఒక్క అవుట్లెట్లోంచి వాటర్ బయటికి వెళ్ళదు. సో నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఇచ్చి స్లోప్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే మీకు వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది. ఇంటి గోడల పగుళ్ళు, నీటి లీకేజీలు నివారించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వాటర్ ప్రూఫింగ్ కాస్ట్ వచ్చేసేసి మీకు స్టార్ట్స్ ఫ్రమ్ 45 రూపీస్ స్క్వేర్ ఫీట్ నుంచి 100 రూపీస్, రిపేర్ వర్క్ అయితే 110-150 రూపీస్ స్క్వేర్ ఫీట్ వర్క్ కూడా వెళ్ళచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ ద ఏజ్ ఆఫ్ ది స్లాబ్. ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్ కూడా మీకు క్రైటీరియాలోకి వస్తుంది, దాన్ని బట్టి సొల్యూషన్ అనేది చెప్తాం. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈ రోజు గృహవాస్తులు ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. విజయవాడ నుంచి మహేష్ తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి తూర్పు, ఉత్తరం వైపు చాలా ఖాళీ స్థలం ఉంది, ఇలా ఉండవచ్చునా మాకు తెలియజేయండి అని అడుగుతున్నారు. తీసుకున్న స్థలం పెద్దదే అయితే దాన్ని కొంత భాగం ఖండించి ఆ ఖండించిన భాగంలోనే గృహ నిర్మాణం చేయాలి. అట్లు వీలు కాని పక్షంలో గృహ నిర్మాణం చేసిన తర్వాత ఎక్కువ స్థలం ఉండుట అంత మంచిది కాదు. మనం నిర్ణయించుకున్న స్థలంపై గృహ నిర్మాణం చేసి చుట్టూ కొంత ఖాళీ స్థలం వదిలిపెట్టుకుని
ఉదాహరణకు దక్షిణం ఒక 5 లేదా 6 అడుగులు, పడమర 6 లేదా 8 అడుగులు, ఉత్తరము 7 లేదా 10 అడుగులు, తూర్పు 10 లేదా 15 అడుగులు మాత్రమే వదిలి మిగిలిన స్థలమును ఖండించేసి నిర్మాణం చేయాలి. అట్లు కాకుండా తూర్పు లేదా ఉత్తరము 30-40 అడుగుల ఉండటం వలన మనకు తూర్పు ఇచ్చే ఫలితాలు, తూర్పు దిక్కున నుండి వచ్చే ఫలితాలు, ఉత్తరం నుంచి వచ్చే ఫలితాలు మీకు లభించవు. కాబట్టి స్థలమును కూడా ఒక గణితం ప్రకారమే చేయాలి, కానీ ఎక్కువ వదిలి ఉంటే మాత్రం అంత మంచిది కాదు. గుంటూరు నుంచి శిరీష తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి పడక గదులు, హాలులో షెల్ఫ్లు ఏ దిక్కులో నిర్మించాలి? వంటగది ప్లాట్ఫామ్ తూర్పు గోడకు ఖాళీ ఉంచి నిర్మించాం, ఇలా ఉండవచ్చునా? మాకు తెలియజేయండి అని అడుగుతున్నారు. గృహ నిర్మాణం చేసిన తర్వాత ద్వార స్థాపనలు అన్ని అయిన తర్వాత ప్రతి రూములోనూ వీలైనంత వరకు దక్షిణ పడమరలో మాత్రమే షెల్ఫ్లు అంటే వార్డ్రోబ్స్ నిర్మాణం చేయాలి. హాల్లో కూడా ఎటువైపైనా సరే దక్షిణ పడమర మాత్రమే వార్డ్రోబులు నిర్మించాలి. అదేవిధంగా వంటగదిలో కూడా వీలైనంత వరకు దక్షిణ పడమరలో మాత్రమే షెల్ఫ్ నిర్మించాలి. వంటగదిలో ప్లాట్ఫారం నిర్మాణము తూర్పు గోడకు అంటించి నిర్మాణం చేయవచ్చును, ఎలాంటి దోషం లేదు. ఆధునిక కాలంలో కొందరు తూర్పు నుండి ఒక 5 లేదా 6 అంగుళ్ళ ఖాళీ వదిలిపెట్టి నిర్మాణం చేస్తున్నారు, అది అంత మంచిది కాదు. ఆ ఖాళీ ప్రదేశంలో డస్ట్, బ్యాక్టీరియా ఏర్పడి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆగ్నేయ భాగంలో వంటగదిలో నిర్మించే ప్లాట్ఫాము తూర్పు గోడకు ఆనిచ్చి నిర్మాణం చేయవచ్చును. అదేవిధంగా వంటగదిలో ఈశాన్యంలో కొద్దిగా ఖాళీ వదిలిపెట్టాలని వదులుతున్నారు, అది అంత మంచిది కాదు. ఈశాన్యంలో కూడా ఉత్తర గోడకు ఆనించి ప్లాట్ఫారం తీసుకునవచ్చును, ఎలాంటి దోషం లేదు. రాజమండ్రి నుంచి మాణిక్యరావు గారు తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డూప్లెక్స్ నిర్మాణాలు పెద్ద స్థలాల్లో నిర్మాణం చేస్తున్నారు. ఆ స్థలానికి వాస్తు చూడాలా లేదా గృహానికి వాస్తు వర్తిస్తుందా? డూప్లెక్స్లకు ప్రహరీ గోడలు నిర్మించడం లేదు, ఇలా చేయవచ్చునా తెలుపండి అంటూ అడుగుతున్నారు. మొట్టమొదటగా మనం తీసుకునే గృహము లేదా అపార్ట్మెంటుల్లోని ఫ్లాట్ను నిర్ణయించుకునేటప్పుడు మొట్టమొదట స్థలం ఎలా ఉన్నది, స్థలం ఏ ఆకారంలో ఉన్నది పరిశీలించాలి. పెద్ద పెద్ద క్రాసులు లేకుండా చిన్న చిన్న క్రాసులు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఒక భాగంలో పెద్దగా ఖండించబడి తగ్గటం లేదా పెరుగుటం కూడా దాని ప్రభావం ఫ్యూచర్లో నిర్మాణం చేసే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లపై పడే అవకాశం ఉంటుంది, లేదా డూప్లెక్స్లపై పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఆ స్థలము కూడా సుమారుగా దీర్ఘచతురస్రాకారం లేదా చతురస్రాకారం ఉండేటట్టుగా చూడాలి. డూప్లెక్స్ నిర్మాణం చేసేటప్పుడు ఒక్కొక్కసారి వారు డూప్లెక్స్లన్నీ నిర్మించిన తర్వాత చుట్టూ రోడ్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అపార్ట్ నిర్మాణం చేసిన తర్వాత కూడా చుట్టూ రోడ్డు కనుక ఇవ్వగలిగితే ఆ మిగిలిన పోయిన క్రాసులు ప్రభావం ఈ అపార్ట్మెంట్స్కు లేదా డూప్లెక్స్కు వచ్చే అవకాశం ఉండదు. ఇర్రెగ్యులర్ సైట్స్ ఉన్నప్పుడు అంటే వివిధ కోణాలు పెరిగి తగ్గి ఉన్న స్థలంపై నిర్మాణం చేసేటప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత చుట్టూ కనుక రోడ్డు కనుక ఇవ్వగలిగితే ఆ దోషానికి పరిహారం అవుతుంది. రెండవది, డూప్లెక్స్ నిర్మాణం చేసినప్పుడు చుట్టూ ప్రహరీ గోడ కనీసం ఉండాల్సిందే. కనీసము దక్షిణ పడమర ఉత్తర భాగాలు తూర్పు వాళ్ళకి ఉండాలి, పడమర వాళ్ళకేమో పడమర దక్షిణం ఉత్తరం ఉండాలి. ఈ విధంగా ఏ దిక్కు అయితే వాళ్ళకి రోడ్డు ఉంటుందో ఆ దిక్కును మినహాయించి మిగిలిన 3 భాగాలు కనీసం ఉంటే మంచిది. గృహమే కదా స్వర్గసీమ అంటారు పెద్దలు. అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశానికి చిరునామా ఇల్లంటే స్వర్గసీమ. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని ఊరికే అనలేదు. ఇంటి అలంకరణతోనే ఇల్లాలి అభిరుచులు, గుణగుణాలు తెలుస్తాయి. అనాది నుంచే అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న గృహాలంకరణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కాలం మారుతున్నది, దానికి అనుగుణంగా మనిషి ఆలోచనలు, అభిరుచులు కూడా మారుతున్నాయి. కలల గృహాన్ని సరికొత్త పోకడలతో రూపకల్పన చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లోని వివిధ గదుల్లో రాతిని ఎలా అందంగా రూపకల్పన చేసుకోవచ్చు అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం గృహశోభ. ఇల్లంటే ఒక అందమైన ప్రదేశం. ఇంట్లో రంగుల ఇంద్రధనస్సులు విరియాలి. ఇల్లంటే ప్రేమామృతాలు కురవాలి.
అంతా బాగానే ఉంది, కానీ ఈ మధ్యలో ఈ రాళ్లు రప్పల ప్రస్తావన ఏంటని అనుకుంటున్నారా? ప్రస్తుతం మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా రాతి శైలిని అనుకరిస్తున్నారు. ముందు గది, పడక గది, వంట గది రాతితో అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాతిలాగే ఉండే వాల్ పేపర్స్, వాల్ సీన్స్ తో కూడా రూపకల్పన చేసుకుంటున్నారు. మార్బుల్ ఫ్లోరింగ్ ఎప్పటినుంచో ఉంది, కానీ సిమెంట్ గోడలకు రాతి షీట్లను అతికిస్తే వచ్చే అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ తరహా శైలిని అన్ని రకాల రాళ్లను ఉపయోగిస్తున్నారు. రాతి పలకనే కాకుండా కొంతమంది నేరుగా రాళ్లతో ఇంటా బయట రాతితో రూపకల్పన చేసుకుంటున్నారు. అభిరుచి కలిగిన గృహ యజమానులు గుండ్రాళ్ల నుంచి బండ్రాళ్ల వరకు దేన్ని వదలడం లేదు. ఇంట్లోని వివిధ గదుల్లో గది అలంకరణకు రాళ్లతో నీటి తొట్టెలను వాడుతున్నారు. అందులో నీళ్లు నింపి నాలుగు తామరపూలు వేస్తే ఆ అందమే వేరు. తరాలు మారినా తరగని సహజ సౌందర్యం రాళ్లది. అనేక రంగుల్లో, రూపాల్లో, పరిమాణాల్లో దొరికే రాళ్లతో ఇంటిని తీర్చిదిద్దితే ప్రత్యేకంగా ఉంటుంది. చెక్కు చెదరకుండానూ ఉంటుంది. చెదలు పడతాయనే భయం లేదు. రంగు మారుతుందనే బెంగ ఉండదు. 10 కాలాల పాటు ఇంటి అందాలు పదిలంగా ఉండాలని కోరుకునే వారంతా రాళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పెద్ద పెద్ద హోటళ్ల అలంకరణలోనూ ఈ రాళ్లే రత్నాలిప్పుడు. ఇంటికి సరికొత్త అందాన్ని ఆపాదిస్తున్న రాతి అందాల గురించి ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటీరియర్ డిజైన్ అనే అంశంలో మనం లేటెస్ట్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. బిల్డింగ్ ఎలివేషన్స్ కానివ్వండి, ఇంటీరియర్స్ కానివ్వండి, కొత్త కొత్త మెటీరియల్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అయినా కూడా మనం ఓల్డ్ పద్ధతులను పాటిస్తూ వాటి యొక్క ఇంపార్టెన్స్ని లేటెస్ట్ బిల్డింగ్స్లో కూడా ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే రెగ్యులర్గా బ్రిక్ కన్స్ట్రక్షన్ లేదంటే గ్లాస్ కన్స్ట్రక్షన్, స్టీల్ అండ్ గ్లాస్ బిల్డింగ్స్ ఉన్న ఈ టైంలో రాక్ లేదా స్టోన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నది మనం అందరం గుర్తిస్తున్నాం. ఏ కట్టడం అయినా సరే ఫ్రమ్ ది స్టార్టింగ్ స్టేజ్ ఇనీషియల్గా స్టోన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ప్రాసెస్. ఇంటీరియర్ డిజైన్ ప్రాసెస్లో కూడా స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి స్టోన్ని మనం డైరెక్ట్గా కాకుండా, స్టోన్ అనేసరికి రకరకాల కలర్స్ ఉంటాయి, రకరకాల టెక్స్చర్స్ ఉంటాయి, రకరకాల ఫినిషెస్ ఉంటాయి. వాటిని మనకి నచ్చిన తీరులో దాన్ని డివైడ్ చేసుకుని, నచ్చిన రకంగా దాన్ని మౌల్డ్ చేసుకుని మన ఇంటీరియర్స్లో లేదా ఎక్స్టీరియర్స్లో క్లాడింగ్గా కానీ, డెకరేటివ్ ఐటమ్స్గా కానీ, కార్వింగ్ స్టోన్గా కానీ, స్కల్ప్చర్స్గా కానీ రకరకాలుగా స్టోన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు ఇంటీరియర్ డిజైన్లోకి. దానివల్ల ఏంటంటే మనకి ఒక వర్నాక్యులర్ లుక్ అంటూ వస్తుంది. ఎంత మోడర్న్ బిల్డింగ్ అయినా కానివ్వండి, ఎంత ఓల్డ్ బిల్డింగ్ అయినా కానివ్వండి, లేదంటే అప్కమింగ్ బిల్డింగ్ అయినా కానివ్వండి, స్టోన్ని ఎప్పుడైతే మనం వాడతామో ఇట్ రిలేట్స్ టు ది నేచర్. మనం నేచర్ నుంచి వచ్చింది. స్టోన్ ఇస్ అ నేచురల్లీ ఫార్మ్డ్ ఎలిమెంట్. స్టోన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రాక్. ఇంట్లో వివిధ గదులకు రాతితో ఎలా ముస్తాబు చేసుకోవచ్చో, ఇందులో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటికి సెంటర్ ఆఫ్ ది హౌస్లో ఒక కటౌట్ ప్లాన్ చేయడం జరిగింది. అదే కటౌట్లో బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా స్టోన్ క్లాడింగ్ తోటి టైల్స్ చేసుకున్నారు. అండ్ ఫ్రంట్లో ఒక పూజా కైండ్ ఆఫ్ సెటప్ చేశారనమాట, విత్ వుడెన్ బేస్ అండ్ ఒక దేవుడి విగ్రహం పెట్టి. దిస్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వేర్ మీరు కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కి రాగానే బ్యాక్ డ్రాప్ అంతా కూడా సింగిల్ కట్ మార్బుల్, మీరు ఎక్కడా కూడా లైన్స్ ఏవి కనబడవు. ఇట్ లుక్స్ లైక్ అ సింగిల్ పీస్ ఆఫ్ మార్బుల్ ఫ్రమ్ ది ఫ్లోర్ టు ది సీలింగ్ అనమాట. కట్అవుట్ అంతా కూడా మార్బుల్ క్లాడింగ్ చేయడం జరిగింది. టేకింగ్ ఇట్ యాజ్ అ బ్యాక్ డ్రాప్ ఫ్రంట్లో అంతా కూడా గ్రీనరీ అండ్ బుద్ధా స్టాట్యూ ప్లాన్ చేసామని. ఇంటి ఇంటీరియర్లో కూడా స్టోన్ ఏ విధంగా వాడుకోవచ్చు అనేది ఈ ఇమేజ్లో చూద్దాము. డైనింగ్ ఏరియాలో ఒక వాల్ మొత్తానికి క్లాడింగ్గా మార్బుల్ని వాడడం జరిగింది. అది కూడా సీలింగ్ హైట్ వరకు కాకుండా డోర్ హైట్ వరకు ఇండివిజువల్ ప్యానల్స్ లాగా ఒక నిష్ కూడా క్రియేట్ చేసి అందులో ఒక డెకరేటివ్ వాజ్ పెట్టడం జరిగింది. ఆ వాల్ మొత్తాన్ని కూడా మార్బుల్ క్లాడింగ్తో చేశారనమాట. లివింగ్ రూమ్లో టీవీ యూనిట్కి రెగ్యులర్గా వాల్ పైన టీవీ మౌంట్ చేస్తాం, లేదంటే ప్యానలింగ్ చేసి టీవీ మౌంట్ చేస్తాం. ఇక్కడ మటుకు సివిల్ వాలే బిల్డ్ చేసి
దానిపైన ఆన్ ఆల్ సైడ్స్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ కూడా వైట్ కలర్ మార్బుల్ వేయడం జరిగింది. దానివల్ల ప్లెయిన్ వాల్ కంటే కూడా అందాన్ని ఇంకా పెంపొందిస్తుంది అండ్ టీవీ లుక్స్ మచ్ బ్యూటిఫుల్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. దీస్ ఆర్ కాంక్రీట్ ఆర్ సిమెంట్ ప్యానల్స్ అంటాం వీటిని. యాడింగ్ విత్ గ్రూ మన ఇంటీరియర్ డిజైన్లో ఎంట్రన్స్ దగ్గర కానీ లేదంటే ఏదైనా ఒక బ్యాక్డ్రాప్ వాల్కి కానీ ఇలాంటి ప్యానల్స్ ఇచ్చుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో ఒక నిష్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఒక జాలి వర్క్ ఇచ్చేసి వీ యాడెడ్ అ స్పాట్ లైట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సో దట్ ది హోల్ సెటప్ లుక్స్ మోర్ రస్టిక్ అనమాట నియర్ ది ఎంట్రన్స్. దిస్ ఈస్ అన్ ఇంటీరియర్ ఎంట్రన్స్ ఫీచర్ వాల్ అండి. వీ ప్లేస్డ్ లెడ్జ్ అట్ ద బాటమ్ సో దట్ దీస్ ఫ్లవర్ పాట్స్ ఆర్ వాట్ ఎవర్ క్యాన్ బి ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. బ్యాక్గ్రౌండ్లో గ్రూవ్స్ తోటి సెపరేట్ చేయడం జరిగింది 3 ఇండిపెండెంట్ ప్యానల్స్ని. ఇన్ ఈచ్ ప్యానల్ దెర్ ఆర్ దీస్ స్క్వేర్ రెక్టాంగులర్ డిఫరెంట్లీ ర్యాండమ్ సైజ్డ్ కట్అవుట్స్ అనమాట. దిస్ గివ్స్ అ ఇంట్రెస్టింగ్ అపీల్ టు ది ఎంట్రన్స్ ఏరియా ఆఫ్ యువర్ హౌస్. దిస్ ఇస్ అన్ ఎంట్రన్స్ ఆఫ్ ఎ క్లినిక్ అండి. ఈ క్లినిక్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు కాంక్రీట్ ప్యానల్స్ వాడడం జరిగింది. అగైన్ దిస్ కాంక్రీట్ ప్యానల్ ఇస్ మర్జ్డ్ విత్ ది సైడ్ గ్లాస్ ప్యానల్ అనమాట. దిస్ టీ షేప్డ్ గ్లాస్ ప్యానల్ అనేది దీనికి ఇన్సైడ్గా ప్లాన్ చేయడం జరిగింది విత్ బ్యాక్ లైటింగ్ అగైన్ అండ్ యూ కెన్ ప్లేస్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఆన్ దిస్ పర్టికులర్ లెడ్జ్ అనమాట. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండిట్లోనూ కూడా ఒకే రకమైన స్టోన్ని వాడడం జరిగింది. కాకపోతే వీటి ఫినిషెస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్టీరియర్కి వాడిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా స్టోన్ని పాలిష్ చేయకుండా రఫ్ ఫినిష్తోనే ఇన్స్టాల్ చేయడం జరిగింది. వేరాజ్ ఇంటీరియర్లో మెయింటెనెన్స్ పర్పస్ కోసం దాన్ని పాలిష్ చేసి మరింత మెరుగుపెట్టి ఇంటీరియర్లో ఒక వాల్ మొత్తాన్ని ఇదే స్టోన్ తోటి డెకరేట్ చేయడం జరిగింది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చేవారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.